Damn it. ఏంటిటా కుండబద్దలు కొడతాట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకు స్వాగతం. ఈ వీడియోలో నేను మీతో మాట్లాడబోయే అంశం, 2019 ఎన్నికలకు ముందు అమరావతిలోనే రాజధాని ఉంచుతామని మేము చెప్పామా అని బొక్కాయిస్తున్నాడు బొత్స సత్యనారాయణ. ఒక్కసారిగా ఉలిక్కిపడేలాంటి ప్రకటన ఇది. 2019 ఎన్నికలకు ముందు అమరావతినే రాజధానిగా ఉంచుతాము, వైసీపీ అధికారంలోకి వస్తే అమరావతి రాజధానిని మారుస్తారు అన్నది భ్రమ, అది అపప్రద అని చెప్పి వైసీపీ నాయకులంతా కూడా ఏకగ్రీవ కంఠంతో మరి దాన్ని రకరకాలైనటువంటి ఉదాహరణలతో కూడా వివరించారు. మా నాయకుడు అమరావతిలోనే రాజధాని ఉంచడానికి సిద్ధపడే తాడేపల్లిలో సొంతంగా ఇల్లు కట్టుకున్నాడు, మరి అదే చంద్రబాబు కట్టుకున్నాడా అని చెప్పి నగర ఎమ్మెల్యే రోజా గారు ప్రశ్నించారు. కాబట్టి అమరావతిలోనే రాజధాని ఉంటుందని ఆమె హామీ ఇచ్చారు. మరి మిగతా నా ఎమ్మెల్యేలు నాయకులందరూ కూడా ఇలాంటి ప్రకటనలే చేశారు. మా నాయకుడు తాడేపల్లిలో ఇల్లు కట్టుకున్నాడు, మరి మాకు అమరావతిని తరలించే ఉద్దేశం లేనే లేదు అని చెప్పి. మరి అప్పటి ఎలక్షన్ మేనిఫెస్టో అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎలక్షన్ మేనిఫెస్టో కమిషనర్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ప్రస్తుతం ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు గారు ప్రెస్ మీట్లో అమరావతిలోనే రాజధాని ఉంటుంది, అమరావతి నుంచి రాజధాని ఎక్కడికి పోదు అని చెప్పి ప్రకటించారు. మరి ఇవన్నీ బొత్స సత్యనారాయణకి తెలీదా, తెలిసినా మర్చిపోతాడా, లేకపోతే నోటికి వచ్చినట్టు వాగుతాడు, మరి ఏం పర్లేదు అనుకుని వాగుతాడా, లేదంటే మరి నత్తిమూలాన అలా తప్పుడు మాటలు మాట్లాడతాడా, ఏమో తెలియదు. మూర్ఖత్వం, అబద్ధం, లెక్కలేనితనం ఇవన్నీ కలిస్తేనే ఇలాంటి మాటలు వస్తాయి. మరి ఈయన బొత్స సత్యబాబు బొత్స నత్తిబాబు తెలియని స్థితిలో ఈయన ఆయన ఇష్టానికి మాట్లాడుతూ ఉంటాడు. పాదయాత్ర పోయిన కామెంట్ చేయాల్సిన అవసరం ఆయనకి ఏమొచ్చింది, అదంతా కమ్మాల ర్యాలీ అంటాడు, అదంతా రియల్ ఎస్టేట్ వాళ్ళ ర్యాలీ అంటాడు. ఏం అవసరం నీకు, అది రియల్ ఎస్టేట్ వాళ్ళ ర్యాలీయో కమ్మాల ర్యాలీయో అందరికీ తెలుసు. బొత్స సత్యనారాయణ నీకు మాట్లాడటమే రాదు, 19కి ముందు మేము చెప్పామా అంటున్నావు, పదే పదే చెప్పారు మీ పార్టీ వాళ్ళు అమరావతిలోనే రాజధాని ఉంటుందని. దానికి ఉదాహరణగా మీ నాయకుడు తాడేపల్లిలో కట్టిన ఇంటిని చూపించారు. అప్పుడు ఎన్నికల మేనిఫెస్టో కమిషనర్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు చెప్పారు, నేను చెప్తున్నాను ఎక్కడికి పోదు అని చెప్పి. అసలు అప్పటికే చాలా ప్రచారం జరిగింది వైసీపీ వస్తే అమరావతి ఉండదు అని. ఆ ప్రచారం మూలంగా ఓట్లు కోల్పోతామని అప్పటికప్పుడు అసలు అమరావతి గురించి ప్రత్యేకంగా ప్రకటనలు చేయించారు మీ పార్టీ వాళ్ళు. అవన్నీ ఎట్లా మర్చిపోతావు, ప్రస్తుతం ఆ రైతుల సభ గురించి ఏదో ఒకటి వాగమంటే వాగేస్తావు, దానికేం తలా తోక అమ్మా నాన్న ఏం ఉండవు. ఏం మంత్రి అయ్యా నువ్వు, ఏం మొదలు చివర ఉండదా మాట్లాడేదానికి నీకు, అమ్మా నాన్న అన్న తమ్ముడే ఉండరా ఆ మాటలకి. ఇంత దారుణమైన అబద్ధాలు, బుకాయింపులు, పదే పదే ఒకే అబద్ధాన్ని పదే పదే మాట్లాడటం, అమరావతి రైతులు మొత్తం కమ్మవారు కాదు అని అనేక సార్లు రుజువు చేసినప్పటికి కూడా అదంతా కమ్మాలు రాలి అంటావు. మరి అమరావతిలో రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ఎవరు లేరు, 25% 30% పాతిక ఎకరం 6 ఎకరం ఇచ్చిన వాళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారులా, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు రియల్ ఎస్టేట్ వ్యాపారులా. ఎంత దారుణమైనటువంటి మనిషి బొత్స సత్యనారాయణ అంటే అసలు అతను అన్నమే తింటాడా అనేది సందేహం. చాలామంది అతను బొత్స సత్యబాబు కాదు బొత్స నత్తిబాబు అంటారు. ఆయన ప్రెస్ మీట్ పెట్టినప్పుడు అప్పటికప్పుడు నోటికి వచ్చింది వాగేయటం తప్ప దానికి ప్రిపేర్ అవ్వటం, దానికి నోట్స్ రాసుకోవటం, లేదు విలేకరుల ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం, అదేం కాకుండా నీ నోటికి వచ్చినట్టు ఏదో ఒకటి వాగేసి వెళ్ళిపోతా లేచి,
ఇంత బాధ్యతారహితమైనటువంటి మనిషివి నువ్వు విశాఖలో రాజధాని తెస్తావా, విజయనగరంలో ఎయిర్పోర్ట్ తెస్తావా? ఆ మొహం నా తెచ్చే మొహమేనది? బొత్స సత్యనారాయణ, నాలుగుకి నరం లేదని అందరూ అంటారు, అంత మాత్రమే దాన్ని ఎటు పడితే అటు తిప్పకూడదు. నోటితో మాట్లాడే మాటలు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి, ఎందుకంటే నోరు మాట్లాడడానికే ఉంది, అశుద్ధం విసర్జించడానికి వేరే మార్గం ఉంది. దారుణమైనటువంటి పరిస్థితిలో ఈ రోజున తిరుపతిలో మహోద్యమం బహిరంగ సభగా జరుగుతూ ఉంది. మహోద్యమం బహిరంగ సభగా, మరి ఏం కర్మ బట్టి మీరు భీమవరం పాలకొల్లు దగ్గర నుంచి ఎమ్మెల్యేని పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామారాయణ అవసరం చేశారు? మరి టీడీపీ నాయకులందరినీ అరెస్ట్ చేస్తున్నారు సభకు వెళ్ళనివ్వకుండా, రాయలసీమ నుంచి వస్తున్న నాయకులందరినీ కూడా అరెస్టులు చేస్తూ ఉన్నారు. ఏం కర్మ బట్టి? అది కమ్మాళ్ళ సభ అయితే కమ్మాళ్ళ వరకే వెళ్తారుగా, మీకేమి మిగతా వాళ్ళందరినీ అరెస్ట్ చేయడం ఎందుకు? రాష్ట్ర వ్యాప్తంగా అమరావతి అనుకూలమైనటువంటి నాయకులు ఆ సభకు వెళ్ళనివ్వకుండా హౌస్ అరెస్టులు, మరి వాళ్ళని ఎక్కడికక్కడ ఆపేయటాలు, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఎందుకు జరుగుతూ ఉన్నాయి? దీనికి బొత్స సత్యనారాయణ సమాధానం చెప్పాలి. భయంతో జరుగుతూ ఉన్నాయి. అంత భయం పుట్టిన వాడివి సభని ఒప్పుకోవచ్చు కదా, మరి అమరావతి రాజధానిని ఒప్పుకోవచ్చుగా? 19 ఎన్నికలకు ముందు మేము చెప్పామా అంటావా? చెప్పామో లేదో నీకు గుర్తులేదు? మీ వాళ్ళు ఎంతమంది చెప్పారో గుర్తులేదు? మీ వాళ్ళు అందరూ చెప్పారు ఇక్కడే ఉంటుంది అక్కడే పోదని. మరి అట్లాంటిది నువ్వు ఇంత అడ్డగోలుగా అబద్ధం ఆడావు అంటే బొత్స, అది నోరు కాదు, ఆ నోట్లోంచి వచ్చే మాటలు కావు. ఒక దారుణమైనటువంటి మరి మనిషిలాగా అబద్ధం, బుకాయింపు, నిట్ట నిలువు, మోసం, అడ్డగోలుగా మాటల మార్పు, ఇవన్నీ కలిపితే బొత్స సత్యనారాయణ అవుతాడా? ఒక్కసారి ఆలోచించుకో, ఒకసారి అద్దం ముందు కూర్చొని చూసుకో, ఇలాంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు నా మొహం ఎలా ఉంటుంది అని. అది మనిషి మొహం కాదు, మారిపోద్ది అప్పుడు. దారుణమైనటువంటి ఫేస్ కనపడుద్ది, ఏ మొసలిదో ఏ తోడేలదో కనపడుద్ది, నువ్వే దడుచుకుంటావు. మనిషి అయినందుకు, అన్నం తింటున్నందుకు ఆలోచించుకొని మాట్లాడండి. ఇదే ఈరోజు కుండబద్దలు.